वेलकम टू के एंटीवी भद्राद्री कोत्तगूडेम जिल्ला जूलूरपाडु वैरा एमएलए लावूडिया रामुलु नायक आदेश मेरे को तेलंगाना टीआरएस पार्टी वर्किंग प्रेसिडेंट आईटी शाख मंत्री केटीआर जन्मदिन वेडुकलनु घनंगा निर्वहिंचारु। टीआरएस पार्टी कार्यकर्तलु साई बाबा आलय नुंडि पोलीस स्टेशन वरकु भारी बैक र्याली निर्वहिंचारु। अनंतरं केक कट चेसि चीरल पंपिणी कार्यक्रमं चेपट्टारु। ఈ సందర్భంగా జూలూరుపాడు మండల టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ చౌడం నరసింహారావు మాట్లాడుతూ కేటీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, మళ్ళీ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, తెలంగాణకు కాబోయే యువ ముఖ్యమంత్రి కేటీఆర్ వైర నియోజకవర్గంకి లావుడియా రాములు నాయక్ ఎమ్మెల్యే అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోని, మండల యువత అధ్యక్షులు గుగ్గులోతు చంటి నాయక్, మండల టిఆర్ఎస్ ఉపాధ్యక్షుడు షేక్ మహబూబ్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు ఎద్దులపల్లి వీరభద్రం, జెడ్పీటీసీ కళావతి, ఎంపీటీసీ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జూలూరుపాడు మండలం వైరా నియోజకవర్గంలో ఈరోజు జూలూరుపాడులో వారి పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారి పుట్టినరోజున తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖశాంతులు ఉండాలని చెప్పేసి వారు కోరుకున్నారు. వారు కోరిన మేరకు మేమందరం కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ కూడా ఈరోజు జూలూరుపాడు హెడ్ క్వార్టర్లో వారి పుట్టినరోజు సంబరాలు ఘనంగా జరుపుకోవడం ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు వారి పుట్టినరోజు సందర్భంగా చీరలు పంపిణీ చేయడం కూడా జరిగింది. ఈరోజు వారి పేరు మీద గుడిలో, సాయిబాబా గుడిలో అర్చన కార్యక్రమంలో వారు నిండు నూరేళ్లు చల్లగా ఉండి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలని చెప్పేసి, సుభిక్షంగా ఉండాలని పరిపాలించారు. వారి నాయకత్వం ఈ ప్రజలు కోరుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. మేము కూడా వారి నాయకత్వాన్ని బలపరిచి వారు కాబోయే ముఖ్యమంత్రి, ఖచ్చితంగా వారు కాబోయే ముఖ్యమంత్రి, యువ ముఖ్యమంత్రి రానున్న రోజుల్లో వారి నాయకత్వంలో తెలంగాణ ఉరుకులతో ఉండాలి, ఉరుగులు పెట్టి తెలంగాణ అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకున్నాం. ఇప్పటికే వారు ఐటీ మినిస్టర్గా ఎంతో సేవలు చేస్తున్నారు. భారత్ ప్రపంచ దేశాల్లో ఉన్న ఐటీ కంపెనీలన్నీ కూడా వాళ్ళతో మాట్లాడి మన తెలంగాణకి ఐటీ కంపెనీలను కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు మన భారతదేశంలో, తెలంగాణలో ఐటీ రంగంలో అగ్రగమిగా నిలబడటానికి కారణం మన మంత్రివర్యులు కేటీఆర్ గారు.